నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో రోడ్ షో నిర్వహించిన రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి అనంతరం బహార్పేటలోని ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బహార్పేట నుండి రామాలయం చౌరస్తా మీదుగా స్థానిక శివాజీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మన్నె శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కొడంగల్ అభివృద్దికి సహకరించగలరని మరియు కారు గుర్తుకు ఓటు వేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కదా, సొంత కుటుంబము సభ్యులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఈ రోజు మన తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆలోచించి వ్యవసాయం చెంత కానీ వ్యాపారం చెంత కానీ ప్రతి ఒక్కరికి చేతులుగా వాదనగా ఉంటూ మనందరి సమస్యలు పరిశీలిస్తున్నాడు. వచ్చే రానున్న రోజుల్లో ఖచ్చితంగా అందరూ తెలంగాణ ఇస్తారని మా విశ్వాసము. ప్రతి ఒక్కరికి మన తెలంగాణలో ఈ రోజు ఖచ్చితంగా భరోసా కల్పిస్తున్నాడు. వలసలు వైద్యుంటా ఖచ్చితంగా మన దగ్గరికి వలసలు తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. మన తెలంగాణలో వచ్చే మిగతా రాష్ట్రాలు కూడా వచ్చి మనం లైన్లు నిలబడుతున్నామా? రైతు బిడ్డలు ఒకసారి చెప్పండి, లైన్లు నిలబడడానికి మూత వచ్చిందంటే చెప్పులు పెట్టి పోయేది. మనం లైన్లో చెప్పులు పెట్టిపోయి మూతం కొట్టి వచ్చేది, లైన్లో చెప్పులు పెట్టిపోయి చూపోయి రైతు భార్య రోడ్ల మీద పడేది, దిక్కు ముక్కు లేక దేవుని తలుచుకుంటే బతికేది. చూపించుకున్నామంటే 10 పైసలు ఉండేది కాదు. ఇవాళ రైతు చనిపోయిన 2 రోజుల్లో 3 రోజుల్లో 5 లక్షల రూపాయలు మీ ఈ రోజు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో పెద్ద కేసీఆర్ గారు మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారు మన రైతు బిడ్డను లోపల మండలము గురుకుంట గ్రామ రైతు బిడ్డను ఈ రోజు మన ఎంపీ అభ్యర్థిగా పెట్టినాడు. వాళ్ళు మొదటి నుండి కూడా సేవ చేసి మరి రైతుగా వాళ్ళు పైకి వచ్చేసి ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మేము సేవ చేస్తాము, కేసీఆర్ గారు రుణం తీసుకుంటామని చెప్పని వాళ్ళు ఈ రోజు మనకు అభ్యర్థిగా వచ్చినారు. అయ్యా కొడంగల్ ఏకవర్గం చాలా వెనుకబడ్డది, మరి కొడంగల్ కానీ మద్దూరు కానీ దాదాపు కానీ దౌంతాబాద్ మండలాలు కానీ అన్ని కూడా అభివృద్ధి చేద్దారంటే పట్ల నరేంద్ర రెడ్డి గారితో పాటు ఎంపీ గారు కూడా పరమైన అభ్యర్థి ఉంటేనే మన రేపటి నియోజకవర్గం పెరగబోతుంది. కలుపుతో ఉన్న పిల్లలు కూడా కూలి పంపించి ఆ కూలి పనులతో తిండి పెట్టే పరిస్థితి గురించి మనం ఊర్లో చూసినాం. ఎలా పరిస్థితి ఉందా? పుట్టిన పిల్లకు కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, కలుపుతో ఉంటే 12,000 ఇస్తున్నాం, పుట్టిన తర్వాత 13,000 రూపాయలు ఇచ్చి పంపుతున్నాం. సుస్థైన పిల్లవాడికి హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఏ పని ఉండకుండా మందరిస్తుంది, వ్యాపారస్తులు మందరిస్తుంది, దయం పెట్టిందో ఎవరు తీసుకునేదో చెప్పి తీసుకునిస్తుంది. కానీ డాక్టర్ దగ్గర కొన్ని పైసలు ఉండకుండే ఇవాళ ఒక్క ఫోన్ పట్టిందంటే ఇంటికే బండి వచ్చి తీసుకుపోయి మంచిగా చూపించి మళ్ళీ ఇంటి కాడ తిప్పుతున్నారు. మీ ఆశా వర్కర్లు నింపుతున్నా లేదా ఒక్కసారి మీరు అడగండి. ఎందుకంటే పిల్లవాడు సందంగా కొడితే అరే పిల్లవాడు సందంగా కొట్టాడు ఏమైంది ఏమో రోగం వచ్చింది అనుకుంటుంది. కానీ ఇవాళ తెలిసింది రోగం కాదు, తిండి కడుపులో ఉన్నప్పుడు గర్భంలో తిన్నప్పుడు సరైన తిండి తినడానికే ఈ బిడ్డ ఇట్లా ఉంటుందని చెప్పి మా కేసీఆర్ గారు అంగన్వాడీలో పాలు కూర్పు పాలమృతం ఇచ్చి మా పిల్లలకు చెప్తున్నా లేదా ఒక్కసారి అడగండి. వరకు ఇవాళ ఏం పరిస్థితి ఉందో చూడండి రా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. వికలాంగుడైనటువంటి బిడ్డకు 500 వస్తే సరిపోకుండా పని చేసుకుని బతికేది, ఇవాళ 1500 ఇచ్చినాం రేపు 300 ఇస్తున్నాం, ఇలా మా వికలాంగుడు కూడా హాయ తినే పరిస్థితి వస్తుంది. అక్కడ ఇక్కడ ఊళ్ళలో భర్త వదిలిపెట్టేటువంటి వాళ్ళు ఉంటారు,
భర్త వదిలి పెట్టే బిడ్డకు అటు అత్తగారులు లేక ఇటు తల్లిదండ్రులు లేక మధ్యలో నలుగుతుండే. ఇయ్యాల మేమందరం పోయి సార్ చాలా ఊళ్ళల్లో పీదరికంతో భర్త వదిలి పెట్టే వాళ్ళు ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా పింఛనిస్తాం సార్ అంటే దయగల బిడ్డ కనుక కేసీఆర్ గారు ఇచ్చేయండి వాళ్ళు కూడా బతకాలి కదా అని చెప్పి అన్నాడు. మరి 5 సంవత్సరాల క్రితం ఇది ఉండేనా? ఒక్కసారి ఆలోచించారా? పెళ్ళైందంటే కాగితాలు పట్టుకొని ఇల్లు తిరిగి 10 రూపాయలు అప్పుడొచ్చి పెళ్లి చేసేది. 5 మంది పెళ్లిళ్ళు ఉన్నాయంటే 5వ బిడ్డ పెళ్లికి వచ్చే వరకు ఇల్లు భూమి బంగారం అమ్ముకొని గుడి చేసుకుని మధ్య పరిస్థితి కూడా చాలా ఊళ్ళలో చూస్తాం. ఒక్క సంవత్సరంలోనే కరెంట్ ఎత్తేసుకున్నావా బిడ్డ? ఒక్కసారి తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నా. చీకట్లో మేము కాదు, చీకట్లో మీరున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు మా ఊరు చూస్తున్నారు. మా గురించి చెప్తాడు నా కొడుకు, మా గురించి చెప్తాడు నా బిడ్డ, నా పెద్ద కొడుకు చెప్పి పంపించాడు మాట్లాడతారని చూస్తున్నారు. ఖచ్చితంగా అబ్బా 2000 రూపాయలు 2100 రూపాయలు వచ్చగలవా? ఖచ్చితంగా చేస్తాం. మీ ఎమ్మెల్యే తీసుకొని చెప్తున్నారు. అంతకుముందు ఎక్కడేవా 50 రూపాయలు ఇస్తుంది, 75 చేసిరు పిచ్చి చెట్ల 200 చేసి 200 రూపాయలు పెంచారు, 200 సార్లు తిరిగేది పైసలు రాకుంటుండే. మా ముసలమ్మ బయట పోతుంటే ఊళ్ళల్లో ఛాయ్ ఉంటే కూడా ఛాయ్ ఉద్దరి చెప్పుండ్రి. ఇవాళ కూడా వలసరి చేయకుండా అవుతుంది. ఈరోజు మా ఊ నడుస్తుందంటే దావా ఛాయ్ వస్తుందా ఉద్దరిస్తుందా అని చెప్పి దుగ్నమైన అడుగుతాడు. సౌకర్యం కోడలు అత్త తిన్నవా అని చెప్పి కోడలు అడుగుతుంది. మళ్ళా ఇయ్యా రేపు 2 గంటలు పిలిచిన కానీ ఆదివారం ఆదివారం ఇంత కుక్కలకు వేసి అత్త తీసుకుంది. ఆ రోజు